వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఇక్కడ రైట్ అదే అప్పుడు 10% మందికి మాత్రమే ఇవ్వడం అవుతుంది, దానికి రెడీనా? బీజేపీ జనసేన వస్తే నిజమైన అర్హులు ఎవరు? అర్హులకు అందవలసిన అవన్నీ కూడా ఇస్తారు, అందులో ఎక్కువ. ఇందాక మీరు మిడిల్ క్లాస్. అప్పుడు ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్టు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట అప్పుడు కృష్ణరాజు గారు చెప్పినట్టు 10% మందికి, అంటే 14 లక్షల మందికో 15 లక్షల మందికి మాత్రమే దక్కుతాయి బెనిఫిట్స్. మిగతా వాళ్ళకి ఆపేసే ధైర్యం ఉందా? ఆపేస్తామని ముందు ప్రకటించగలరా? నేను ఏమంటున్నానంటే రాజకీయ పార్టీ అన్ని కూడా ఈ విషయం ఒక నిర్ణయం తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఇది కాంపిటీషన్ అండి. మీ పార్టీ నిర్ణయమే, వాళ్ళైతే పంచుతామంటున్నారు వైసీపీ వాళ్ళు. టీడీపీ నేమో ఆ మాట ఏం చెప్పట్లేదు. సార్ హలో, వైసీపీ వాళ్ళేమో మేమేమి ఆపమంటున్నారండి, తెలుగుదేశం వాళ్ళేమో అక్కడ ఆర్థిక సంక్షోభం అంటున్నారు, కానీ దీని మీద ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ సంఖ్య తగ్గిస్తామని లేకపోతే పథకాలు ఆపుతామని చెప్పట్లేదు, రివర్స్ లో వెళ్తున్నారు. మీ పార్టీ పరంగా మీ స్టాండ్ ఏంటి? అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలా? అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ అందేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. దీని విషయంలో రాజకీయ పార్టీలు చాలా లోతుగా చాలా సీరియస్ గా ఆలోచించాలా. అర్హులు అందజేసినప్పుడే ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ దిశగా అన్ని పార్టీలు తీవ్రంగా లోతుగా ఆలోచించాలని నా డిమాండ్. రైట్, మంచి పాయింట్. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? అలాగా అనౌన్స్ చేసి వెళ్ళాలా అక్కర్లేదా? సాయి గారు, మనము అప్పులు అదే విధంగా ఈ అప్పులు చేసి డబ్బులు పంచడం గురించి మాట్లాడుకుంటున్నాం. సుందరరామ్ శర్మ గారు కూడా మేము అప్పులు చేసినా కూడా జనానందరికి డబ్బులు పంచుతున్నాము, వాళ్ళకి ఈ రోజున ఆ డబ్బులు లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది. ఇంకొక కోణం కూడా ఆలోచించాలి మనం. అదేమిటంటే ఈ పరిమితికి మించి అప్పులు చేయటం కోసం, ఈ అనుమతుల కోసం, దీనికోసమని అనేకమైనటువంటి భారాలను ప్రజల మీద మోపటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు రావచ్చు, కానీ అనేకమైనటువంటి పన్నులు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ప్రజల మీద మోపటానికి ఈ ప్రభుత్వము ఈ రోజున అంగీకారం తెలియజేయటం వల్లే పట్టణాల్లో ఉండేటువంటి చెత్త పన్నులు, అదే విధంగా ఆస్తి ఆధారితమైనటువంటి ఆ పన్నులు ఈ రోజున వేస్తున్నటువంటి పరిస్థితి, దానికి అంగీకారం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళు కీలకమైనటువంటి నవరత్నాల్లో వాళ్ళు చెప్పినటువంటిది మద్యపాన దశల వారీ మద్యపాన నిషేధం అని. ఈ రోజున ఈ అప్పులు చేయటం పోవటం కోసమని ఈ మద్యం ఎంతమంది తాగుతారు, ఏమిటి దీని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి మరీ ఈ రోజు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ దశల వారి మద్యపాన నిషేధం కూడా అమలు జరుగుతుందో లేదో అనేటువంటి ఒక మీమాంస ఈ రోజు ఈ అప్పుల వల్ల వచ్చింది. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రైతుల విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టడానికి కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇది ఎందుకోసమని మనం ఈ రోజున అప్పులు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం కండిషన్లు పెడుతుంది, ఆ కండిషన్లకు ఈ రోజున అంగీకరించి వస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున ఉచిత విద్యుత్ అనేటువంటి దాని ద్వారా ప్రజల యొక్క మన్నలను పొందారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకారం తెలియజేస్తుంది. మరి ఇది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితే కదా. ఇక్కడ సుందరరామ్ శర్మ గారు ఎంతసేపు చెప్పినా ఏం చెప్పినా గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము అవినీతి చేయలేదా, లేకపోతే అదే మీరు చేస్తున్నారా? వాళ్ళు అప్పులు చేశారు, వాళ్ళు అప్పులు చేసిన దానికి మీరు రెట్టింపు సంఖ్యలో చేస్తున్నారు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి అత్యవసర పరిస్థితి అనేటువంటి అంశం ఎందుకు వస్తుంది అని అంటే, మీరు చెప్పారు గతంలో ఎప్పుడు జీతాలు ఇవ్వలేదని, ఈ రోజున అసలు ఏ నెలలో కూడా 1వ తారీఖు జీతాలు ఇస్తాను అనేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున అసలు వచ్చే నెలలో ఇస్తారా, ఇంకొక వచ్చే నెల, అసలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మనకు లేదు, 1వ తారీఖు జీతాలు వస్తాయి అనేటువంటి పరిస్థితి. నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయమా కాదా?
దుబారాకు విషయం వచ్చేసరికల్లా ఏమి మీ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలకేమి భిన్నంగా వ్యవహరించడం లేదు. దుబారా విషయంలో కానీ అవినీతి విషయాల్లో కానీ ఏమిటి ఈ రోజు ఉన్నటువంటి మీ సలహాదారులకు సంబంధించినటువంటిది ఏంటి? ఒక్కొక్కళ్ళ సలహాదారుడికి అనేక అలయన్స్ తగిలితే నెలకి 7 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి ప్రజలు ఎంతమంది సలహాదారులు? ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా ఈ రోజున సలహాదారులకు సంబంధించినటువంటి విషయం మారింది. ఇక కృష్ణరాజు గారు చెప్పినటువంటి విషయాలకు కూడా నేను వస్తాను. ఎందుకోసమంటే కృష్ణరాజు గారు కూడా చాలా దేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఉదాహరణగా చెప్పారు. మనం ఏ దేశాలని ఆదర్శంగా తీసుకోవాలి? అగ్రదేశం అయితే అమెరికాను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి దేశాలతో మనకు అవసరం లేదు. మనం ఎలాగ వ్యవహరించగలుగుతున్నాం అనేటువంటిది కూడా ముఖ్యం. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణరాజు గారు ఉదాహరణ చెప్పారు కాబట్టి అప్పులకు సంబంధించి నేను ఒక ఉదాహరణని లెక్కలతో సహా ఒక చిన్న అంశాన్ని చెప్తాను. ఈ 5 రాష్ట్రాల్లో మనకు సంబంధించినటువంటి 5 రాష్ట్రాల్లో గత ఏడాది మొదటి 6 నెలల్లో ఏపీకి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కర్ణాటక చేసినటువంటి అప్పు కేవలం 16,000 కోట్ల రూపాయలు మాత్రమే, తెలంగాణ 26,000 కోట్ల రూపాయలు మాత్రమే, తమిళనాడు 31,000 కోట్ల రూపాయలు మాత్రమే, కేరళ 28,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసింది. వాళ్లకు కూడా మనకుండేటువంటి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. మనకుండేటువంటి ఈ సంక్షేమ పథకాలని వాళ్ళు ఈ స్థాయిలో అమలు చేయకపోవచ్చు, కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనం మిగతా వాళ్ళకన్నా అప్పులు చేయటంలో ఎక్కువగా మొదటి స్థానానికి వెళ్తున్నాం. ఈ రోజున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అప్పు రాకపోతే వచ్చే ఇప్పుడు 8 నెలల్లో ఈ 4 నెలల్లో 27,000 కోట్లు అప్పు చేశాం. వచ్చే 8 నెలలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఎట్లా 50,000 కోట్ల రూపాయలు కావాలి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తాయి? దీనికి ఏమన్నా ఒక ప్రణాళిక ఉందా? ఈ విషయంలో మాకు మీరు ఒక అంచనా లేకపోవటం వల్ల ఈ రోజున ఆర్థిక పరమైనటువంటి అనిశ్చిత అనేటువంటిది ఈ రోజున వచ్చింది. కేవలము ఎవరు ఏం చెప్పుకున్నా కూడా మీరు సంక్షేమ పథకాల విషయం గురించి చెప్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున మీరు ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ ని 2,000 నుంచి 2,250 రూపాయలు పెంచాం, ఆ తర్వాత సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతామండి. ఎందుకు ఈ రోజున పెంచలేనటువంటి పరిస్థితి వచ్చింది? సంక్షేమ పథకాలు మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలని మనం అమలు చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నాం ఈ విధమైనటువంటి పరిస్థితి? మీరేదో భిన్నంగా జనాన్ని అందరికన్నా రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా కూడా మేము ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అనేటువంటిది కూడా ఇక్కడ లేదు. మీరు ఎవరితో పోటీ పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వంతో పోటీ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అప్పులు చేస్తున్నటువంటి మాట వాస్తవమే, కాదనటం లేదు కూడా. కానీ మరి వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఈ రోజున మాట్లాడుతున్నాము. మనం ఈ విధమైనటువంటి మీరు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు చెప్పండి, ఇప్పుడు మీరు చెయ్యండి. అభివృద్ధి అనేటువంటిది అసలు లేదు. ఒక మాట 55,000 కోట్ల రూపాయలు ఏడాదికి సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. ఆటోమేటిక్గా ఆ రేంజ్లో అప్పు అవుతోంది. ఈ అప్పు ఆపేసి ఆ సంక్షేమ పథకాలు తీసేయాలనా? లేదు, ఇప్పుడు ఏడాదికి 60,000 కోట్లు సంపాదించడానికి ఆకస్మికమైనటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? సంక్షేమ పథకాలని ఆపమని కానీ ఎవ్వరూ చెప్పరు. ఎందుకోసమంటే ఇందాక సుందరరామ గారు శర్మ గారు స్పష్టంగా చెప్పారు, ప్రతి ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీ ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలని అమలు చేయటం కోసం వాళ్ళు ఒక విధానాన్ని తీసుకున్నారు. ఇక్కడ ఈ విధానంలో ఏమిటి అంటే వాళ్ళు ఈ 2 సంవత్సరాల అనుభవం తర్వాత తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఈ సంక్షేమ పథకాలని ఇన్ని ఈ స్థాయిలో మీరు అమలు చేయటానికి మన ఆర్థిక పరిస్థితి, మన బడ్జెట్లో 2,27,000 కోట్ల రూపాయల మన బడ్జెట్కు సంబంధించి వాస్తవంగా రాబడికి సంబంధించినటువంటి అంశాలని అంచనా వేసుకోకుండా మీరిచ్చినటువంటి హామీల వల్ల ఈ 2 సంవత్సరాల్లో వాటిని అమలు చేయలేక తల్లకిందులవుతున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఒక అంచనా లేకుండా, ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఈ రోజున ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పాటుగా చేసినటువంటి తప్పు ఏమిటి అంటే పూర్తిగా సంక్షేమ పథకాల వల్ల తాత్కాలికంగా జనానికి ఉపయోగం ఉండొచ్చేమో, కానీ భవిష్యత్తులో దీనికి సమాంతరంగా అదే నిష్పత్తిలో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మరింత సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆర్థికంగా అగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. దీన్ని అధిగమించడానికి లాభమని ఎవరు చెప్పరండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరకు, వస్తాను ఒక్క నిమిషం. దాన్ని ఎలా అధిగమిస్తారు అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. రైట్, సుందరరామ్ చంద్ర సాయి గారు, మా ఆంజనేయ రెడ్డి గారు
మొట్టమొదటిసారి ఏమన్నా ఇంకేముంది ఈ రాష్ట్రం గురించి చాలా ఇదిగా మాట్లాడారు. తర్వాత సరే కేంద్రం కూడా అప్పులు చేస్తుంది, అప్పులు అన్ని మామూలే అందరూ చేస్తారు, చాలా పాజిటివ్గా చక్కగా మాట్లాడారు, బాగుందని. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ డీబీటీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. గ్యాస్ డీబీటీ ఇవ్వటం అనేటువంటిది యాభై అది డైరెక్ట్ గా సబ్సిడీ వేయటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసింది, భారతీయ జనతా పార్టీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వచ్చేసింది వసూలు చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వంలో కూర్చుని ఢిల్లీలో కూర్చుని వసూలు చేయట్లేదు, రాష్ట్రాల్లో వసూలు అవుతాయి. రాష్ట్రాల నుంచి మనం ఇది ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది రాష్ట్రము కేంద్రం రెండు ఇదిలో వెళ్తాయి అన్నమాట. అందువల్ల అదేదో మీరు ఒక్కళ్ళు క్రెడిట్ తీసుకుందాము అనేటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకొక విషయం వచ్చేసరికల్లా ఇవాళ సలహాదారుల మీద మాట్లాడుతున్నారు, బాగుంది. కృష్ణాంజనేయుడు గారు లాంటి పెద్దలు డెఫినెట్గా సూచనలు చేయాలి, మంచి చేయాలి. కాకపోతే పాతది మాట్లాడితే వెంటనే చంద్రబాబు గారి లాగా మీరు వెళ్తారా, చంద్రబాబు గారి లాగా వెళ్తారా అంటే ఒక యార్డ్ స్టిక్ అని చేసిపోయాడు. పోయినటువంటి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కూర్చోటల్లా ఆ తెలంగాణలో కూర్చుని ఆయన మీడియాను పక్కన పెట్టుకుని రోజు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి దెర్ ఇస్ నో అదర్ వే. మాకు కూడా ఆయన నువ్వేం చేశావని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, అది మాకంటే కూడా ప్రజలకు క్వశ్చన్ చేస్తున్నారు, దాన్ని మేము ఎందుకు చెప్తున్నాం. ఆయన దగ్గర ఆ రోజుల్లో 200 మంది ఉన్నారు సార్, సలహాదారులు కానీ కన్సల్టెంట్స్ కానీ మోర్ దాన్ 200 ఉన్నారు సార్. ఇంకొకటి మీకు ఆశ్చర్యకరం ఏంటంటే అమరావతికి ఒక వాస్తు కన్సల్టెంట్ కూడా పెట్టుకున్నాడు, ఆయనకు కొన్ని డబ్బులు ఇచ్చి 1000 రూపాయలు 100,000 ఇచ్చాడు కూడా, ఆ డబ్బులు ఇచ్చి వాస్తు కన్సల్టెంట్ కూడా పెట్టుకున్నాడు. దయచేసి నేనేమని చెప్తున్నానంటే ఎంతమంది కన్సల్టెంట్స్ ఉండాలా, ఎంతమంది సలహాదారులు ఉండాలా, లేకపోతే ఎవరేం చేస్తారనేది కూడా నేను మా కృష్ణాంజనేయులు గారు ఇక్కడ కూర్చొని చెప్పేస్తే ఇక ప్రజలకు అవసరం లే, ఎన్నికలు అక్కర్లే, మేమే నడిపించేస్తాం. మీడియా ఉంది ఇక్కడ ఆ తెలంగాణలో, ఆ 2 ఛానల్స్ 3 ఛానల్స్ ఆ మీడియా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో కూర్చొని నడిపించేస్తే సరిపోతుంది, కానీ అది కాదు కరెక్ట్. ఇంకొక విషయం నేను చెప్తున్నా, కేరళ తోటలో ఇంత చేశారు, లేకపోతే మా యూపీలో ఇంత జనాభా ఉంటే ఇంత చేశారు, అది కాదు. నాకుండే ప్రయారిటీస్ నేను మొదటి చెప్పాను, అవర్ ప్రయారిటీ సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ఎస్పెషల్లీ కరోనా టైంలో. ఇందాక ఒక మాట అయితే కృష్ణాంజనేయులు గారు చెప్పారు 55,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పథకాల మీద ఖర్చు పెడుతున్నారు, డెఫినెట్ గా దీన్ని ఇన్కమ్ చెయ్యాలి. ఎస్ డెఫినెట్ గా నేను ఇవాళ చెప్తున్నా మీకు, ఈ కరోనా అయిపోనివ్వండి, ఈ కరోనా అయిపోయి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ వ్యాపారాలు చేసుకుని, లేకపోతే వాళ్ళ యొక్క వృత్తులు చేసుకుని, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటా కొంతవరకు రానివ్వండి, డెఫినెట్గా 55,000 కోట్ల నుంచి 110,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఈ రాష్ట్రంలో వచ్చేటట్టుగా పారిశ్రామిక విధానం వస్తుంది, ఐటీ విధానం వస్తుంది, పోర్ట్స్ డెవలప్మెంట్ జరుగుతుంది, అన్నీ కూడా జరుగుతుంది, వ్యవసాయం కూడా బ్రహ్మాండమైనటువంటి లాభసాటిగా ఈ రాష్ట్రంలో నడిపిస్తారు, అందులో మీరేం అనుమాన పడకండి. కానీ ఇప్పుడే ఏదో ఆంధ్రప్రదేశ్ అయిపోయినట్టు దివాలా తీసినటువంటిగా మాట్లాడటం అనేటువంటిది ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఉన్న పక్కన ఉన్న వాళ్ళకి కరెక్టే, కానీ కృష్ణాంజనేయుడు గారు లాంటి వాళ్ళు మాట్లాడకూడదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటున్నారు, మీరే చెప్తున్నారు అక్కడ పథకాలు అంత ఇన్ని పథకాలు ఎక్కడ లేవు సార్, మీరు ఎన్నైనా చెప్పండి ఇన్ని పథకాలు లేవు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో గొడవ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కావాలి మాకు, ఆరోగ్యశ్రీని చేర్చండి అని చెప్పండి, కానీ మనం ఎప్పుడో చేర్చేసాం, మెడ్రాసులోనో లేకపోతే బెంగళూరులోనో చేయించుకున్న వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ పాజిటివ్గా అంటే కరోనా పాజిటివ్ వద్దు, మామూలు పాజిటివ్గా ఆలోచించటం అవసరం. ఇవాళ ఈ మీడియా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇందాక మన కృష్ణరాజు గారు మాట్లాడినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా ఎందుకనంటే ప్రతిపక్ష నాయకుడు ఏమి చేయలేడు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది చేయటం కరెక్ట్ కాదు. రెండోది మీటర్లు పెట్టారు, కేంద్రం యొక్క కండిషన్స్ ఒప్పుకుంటున్నారు అనేటువంటిది చెప్పమనండి, ఇప్పుడు మిగతా పార్టీలు చెప్పమనండి. ఇందాక సాయి గారు మంచి క్వశ్చన్ వేశారు ఆంజనేయరెడ్డి గారికి, పాప అదైతే ఆయన చెప్పలే ఈ పథకాలు రద్దు చేయండి, ఈ పథకాలు ఇవ్వద్దు, మేము ఇవ్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జనసేన బీజేపీ అసలు ఈ పథకాలు ఇవ్వదు, సంక్షేమ పథకాలు ఉండవు, మేము చేస్తాము ఇట్లా చేస్తామని చెప్పమనండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సార్, రైతులకు ఇస్తోంది డైరెక్ట్ గా అకౌంట్లలో వేసి మాకు ఈ రకంగా అని చెప్పని, నిన్న ఈ రూపీనో ఏదో ఒకటి కొత్త తెచ్చింది ఎందుకు, నరేంద్ర మోడీ గారి బొమ్మకు డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇది తప్పు పట్టట్లేదు సార్ నేను, ఇది కరెక్టే. మరి నువ్వు రాజకీయం చేస్తావు, మీరు రాజకీయం చేస్తే చాలా గొప్ప, చంద్రబాబు గారు ఏమన్నా చంద్రన్న పథకాలని చెప్పని కానుకలు పెట్టుకుని అందులో అవినీతి చేస్తే అది గొప్ప, కానీ మేమేమో అవినీతి చేయకుండా ప్రజలకి డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్గా వాళ్ళకి అయిపోతాం సార్, ఇక్కడ ఎవరిది మధ్యలో ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంటే మీరు ఇవ్వద్దు, దేశం దివాలా తీస్తుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది, ఆర్థిక అత్యవసర ఎమర్జెన్సీ వస్తుంది అనేటువంటి మాటలు తప్పా కాదా అనేటువంటిది ఆలోచించండి. నెక్స్ట్ ఆయన ఇంకొకటి 41,000 కోట్ల రూపాయల గురించి అడుగుతున్నారు. సార్ ఇది ప్రభుత్వాలు సార్, నా అకౌంటు మీ అకౌంటు కాదు, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చేస్తారు. 50,000 కోట్ల రూపాయల గురించి ఆ రోజు పీడీ అకౌంట్లో అడిగితే ఆ రోజు ఆంజనేయరెడ్డి గారు క్వశ్చన్ చేయలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడున్న చంద్రబాబు గారు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ తెలుసు కదా అకౌంట్ వీళ్ళే చేసుకున్నారు, 50,000 కోట్ల రూపాయల పీడీ అకౌంట్ వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు, వాళ్ళు డిపిఆర్లు ఇవ్వకపోతే మాట్లాడలే ఆ రోజున. ఇప్పుడు మాత్రము వాళ్ళు మాట్లాడుతున్నారో లేదో తెలియదు కానీ
చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియాలు కానీ మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఇవాళ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం అంట అర్జెంట్ గా వచ్చేసేసి ఇక్కడ వీళ్ళందరినీ ఆపేయాలి. మన మిగతా రాష్ట్రాలు కూడా ఆపేసేయండి, మిగతా రాష్ట్రాలు కూడా ఇవాళ ఇందాక మన కృష్ణరాజు గారు చెప్పినట్టు ఆ వాళ్ళందరి అప్పులు కూడా చేయండి. సాయి గారు, నేను ఇవాళ ఇంకొక డిమాండ్ మీకు చెప్తున్నా, ఒక జరగబోయే చెప్తున్నా మీకు. ఇందాక కృష్ణరాజు గారు చెప్పిందే, ఇందాక అంత ముందు కూడా నేను చెప్పింది, ఇవాళ ఈ దేశం కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా అప్పుల ఊబిలో దిగిపోయింది. కరోనా ఎప్పుడు తగ్గుతుందో, ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ డెఫినెట్ గా ఈ యొక్క రాష్ట్రాలు చేస్తున్నటువంటి అప్పులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను మీకు మళ్ళా చెప్తున్నాను, ఈ కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా రైట్ ఆఫ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అని చెప్పారంటే, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, ఇది చిన్న కేరళకు వచ్చేసరికల్లా చెప్తున్నారు. ఇందాక కృష్ణాంజనేయులు గారు, మాకు 55,000 కోట్లట, వాళ్ళు 28,000 కోట్లట, వాళ్ళ జనాభా ఎంత, మన జనాభా ఎంత, మనం అమలు పరుస్తున్న పథకాలు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి, ఇవాళ వాళ్ళ కరోనా పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితి ఏంటి, కొన్ని మంచివి మాట్లాడండి దయచేసి కృష్ణాంజనేయులు గారు. మేము ఇస్తున్నటువంటివి ఇట్లాంటివి, ఇవాళ కరోనా ఏ రకంగా ఉంది అక్కడ, మరి మన రాష్ట్రంలో కంట్రోల్ చేశాంగా, మొన్న దాకానే దాని మీద పుంకాను పుంకాలుగా చర్చలు నడిపారు, ఇంకేముంది అట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పాను కరోనా విషయంలో. నేనేమని చెప్తున్నానంటే సార్, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని మిగతా రాష్ట్రాలన్నీ కూడా కరోనా అయిపోయిన తర్వాత డిమాండ్ చేస్తాయి రైట్ ఆఫ్ చేయాల్సిందే ఈ అప్పులన్నిటినీ కూడాను. ఎందుకంటే ఈ అప్పులన్నీ చేస్తున్నటువంటిది ఈ కరోనా సమయంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాకు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే, వచ్చిన 8 నెలల తర్వాత ఈ కరోనా వచ్చింది కాబట్టి మేము చేసేటువంటి అప్పులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం రైట్ ఆఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ మానించి వెళ్ళొచ్చు, లేకపోతే మిగతా రాష్ట్రాలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వమే దాని యొక్క ఆలోచన చేసి వాళ్ళు కూడా సుమోటోగా కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా నేను చెప్తున్నా. ఇది వెల్ఫేర్ స్టేట్ సార్, ఇవాళ దేశం అనేటువంటి వెల్ఫేర్ స్టేట్. రైట్ రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు, నేను ఏమంటున్నా అంటే, హలో హలో.